నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయకుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒంగోలు చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, హాజరైన పలువురు ప్రముఖులు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ భూసారపు సత్యేసుబాబుకు ఘనంగా వీడ్కోలు. సభ నిర్వహించి అభిమానాన్ని చాటుకున్న జిల్లా పోలీస్ అధికారులు. సాహితీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్కు ఆత్మీయ సన్మాన సభ. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒంగోలు చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు హాజరై మాట్లాడారు. వ్యాపారుల ఐకమత్యంతో ఉండి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని వారు అన్నారు. ఒంగోలు చాప్టర్ నూతన కార్యవర్గం చేత సంఘం రాష్ట్ర అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్రావు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా తడవర్తి వాసు, పరుచూరి రామస్వాములు ఎన్నికయ్యారు. ఏపీ ఎఫ్సిసిఐ జనరల్ సెక్రటరీ ప్రసాద్, కన్వీనర్ బి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పెంచలరెడ్డి, తాతా ప్రసాద్, కొల్లిపల్లి సురేష్, చెంచురామయ్య, జగన్మోహన్, గ్రంథి వెంకట సుబ్బారావు, ఘనశ్యాం, బెల్లం సత్యం, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ టీవీఎస్ మధు, వెంకటకృష్ణారావు, కూరపాటి రమేష్, చందోలు హరిప్రసాద్, కనుమర్లపూడి హరి, నయనాల రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాపారం చేస్తున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒంగోలు పట్టణ చాప్టర్ నందు సభ్యుడిగా చేరుటకు ఇష్టపడి సభ్యత్వము చెల్లించి ఉన్నాను. ఒంగోలు చాప్టర్ నందు జరిగే సమావేశాలకు పాల్గొని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒంగోలు చాప్టర్ కు అధ్యక్షులుగా ఎన్నుకోబడినాను. నేను ఈ సంస్థ అభివృద్ధికి, వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి నేను సహకరిస్తానని, సంస్థ అభివృద్ధికి సహకరిస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. శాస్త్రాలతో అందిస్తున్నారు వారికి మా యొక్క సంస్థ తరఫున హార్దిక ధన్యవాదాలు. అంటే మా గుంటికి ప్రతిరూపం అంటాడు ఇంకా కోరుతున్నాం. వీటన్నిటి మీద కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార వర్గాల్లో ఒక ఛాంబర్ తప్పకుండా అవసరం. జిల్లా లెవెల్లో, కొన్ని మండల లెవెల్లో కూడా కొంతమంది కొన్ని బిజినెస్ పీపుల్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు కూడా ఒక ప్రత్యక్షంగా, మీరు కూడా ఒక బాధ్యత యునైటెడ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. బిజినెస్లో రకరకాల మార్పులు వస్తుంటాయి. అట్లా ప్రభుత్వాల్లో కూడా ట్యాక్సెస్ విధానంలో కానీ, ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా విషయాలు మీకైనా కొన్ని విషయాల్లో ట్రబుల్స్ ఉండొచ్చు, కొన్ని విషయాల్లో మనకి హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. ట్రబుల్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మీ అందరూ కూడా ఒక యునైటెడ్గా, మీరందరూ కూడా కలిసి ఒక మెమోరాండం, ఇటు ముఖ్యమంత్రి గారికి స్టేట్ లెవెల్ ఇష్యూస్ అయితే మనం పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ సంబంధించి అంటే మాకు అప్పీల్ చేసే ప్రజెంటేషన్ డెఫినెట్గా వాటిని కూడా మనం ముందుకెళ్తాం. ఒక టీం అనేది కరెక్ట్గా ఇక్కడ పనిచేస్తూ ఉంటే బిజినెస్ పీపుల్ సంబంధించి వేరియస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది. బిజినెస్లో రకరకాల ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిని రెక్టిఫై చేయాలి, అధికారులని కన్విన్స్ చేయాలి. అటువంటి విషయాల్లో మీరందరూ కూడా ఒక బాధ్యతతో పనిచేసి సమిష్టిగా ముందుకు పోవాలి. జిల్లా మంత్రిగా జిల్లాలో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా కూడా సెలెక్ట్ చేసుకొని ఛాంబర్స్లో ఒక 10 మందికి ఉపయోగపడే వ్యక్తులు, ఒక మంచి వ్యక్తుల్ని ఈరోజు వాసు గారు ప్రెసిడెంట్గా, రామస్వామి గారు ఇలాంటి వ్యక్తులను కూడా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీగా పెట్టుకోవటం, వాళ్ళు కూడా సమాజానికి ఏదో విధంగా సేవ చేయాలి. ఇందాక వాసు గారు మాట్లాడుతుంటే కూడా నేను విన్నా, మా ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో అన్నీ కూడా పిల్లలకు అప్పగించాం, తర్వాత ఇప్పుడు ఏదైనా సొసైటీకి కొంత పని చేయాలనేది దానికోసం దీంట్లోకి వచ్చామని చెప్పి వాళ్ళు కూడా చెప్పటం ఇది చాలా సంతోషమైన విషయం. మనం ఎంత సంపాదించినా దానికి తృప్తి అనేది ఉండదు. ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు సంపాదిస్తే నెక్స్ట్ ఇంకో 10 కోట్లు ఎంత సంపాదించాలని చూస్తాం. దానికి ఒక సర్టన్ లిమిట్స్ ఉండదు. కానీ సొసైటీలో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం,
పది మందికి మేలు చేసే పని, లేకపోతే మన ద్వారా ఒక పది మందికి ఉపయోగం చేసే కార్యక్రమాలు చేసినప్పుడు ఒక సంతృప్తిని ఉంటుంది. అది ఏం చేసినా కూడా పది మంది కూడా ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటారు. అలాంటిది తృప్తితో చేసే పనులు మన వాళ్ళంతా కూడా ఈరోజు ఈ కమిటీలో ఒక మంచి వ్యక్తుల్ని ఈరోజు కమిటీలో పెట్టుకోవటం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కూడా మనకి మా ద్వారా నాకు చేయాల్సిన కార్యక్రమాలు ఏవి ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళకి నా పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ. వాసు గారు, రామసావు గారు, వారి మిత్రులందరూ కూడా ఒంగోలులో ఉన్న వ్యాపారస్తులకి మనం ఒక సహాయం చేయాలని, అది కూడా రాష్ట్ర కార్యవర్గం పెద్దలు భాస్కర్ రావు గారి ద్వారా. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది 13 జిల్లాలు. ఇది ఈ 13 జిల్లాల్లో వ్యాపారం చేసుకునే దాని కొరకు అనువుగా ప్రభుత్వ సహాయం ఎంతో అవసరం ఉన్నది కాబట్టి ఈ చేంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఇండస్ట్రీస్ అసోసియేషన్స్ ఏర్పరచుకునే దాని కొరకు మనం ఎప్పుడు కూడా చాలా సంవత్సరాలుగా ఈ అనవాయితీ చూస్తున్నాం. సోదరులు సత్యనారాయణరావు గారు చెప్పినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో సహాయం కూడా చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వారు నియమించిన జిఎస్టీ వల్ల చాలా ఇబ్బందులు పడటం అనేది చూసాం. ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులకి చాలా కష్టం. అది మనం ఎప్పుడు చూస్తున్నా, నేను బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ అనేది 1991 మా అన్నగారు కీర్ శేషులు మాగుండి సుబ్రామరెడ్డి గారు అప్పుడు పార్లమెంట్ మెంబర్గా మిత్రుడు ఒకరోజు మేము మార్కాపురం వేరే పని మీద వెళ్ళినప్పుడు మిత్రుడి దగ్గర కూర్చుంటే, వాసు మీరు ఎందుకు చేరకూడదు, ఇలాంటివి చెయ్యండి, కొంచెం మీరు కూడా పిల్లలకి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మంచి సేవా కార్యక్రమాలు చెయ్యండి అని చెప్పి ప్రోత్సాహించాను. వెంటనే ఆ ప్రోత్సాహానికి నేను ఆలోచించి మరి ఏం చేయమంటారు ఏందండి అంటే, నిన్న భాస్కర్ గారు చెప్పిందంతా విన్నాం కదా అంటే నాకు మనసులో ఉందండి, అది ఎలా అప్రోచ్ ఏందనేది నా మనసులో పెట్టుకున్నాను. సో అది మీ ద్వారా లైన్ కుదిరింది. మరి ఏం చేద్దాం ఏంటంటే, ఏమీ లేదు, మీ ఒక 25 మంది మెంబర్స్ని కనుక దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వ్యాపారస్తులు కనుక నువ్వు చేర్చి అక్కడికి తీసుకెళ్ళి మా వద్ద కనుక వస్తే దీనిని పెట్టి నేను మీకు ఒక చాప్టర్ ఓపెన్ చేయించి దాంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ సభ్యుల్ని చేర్చి దీన్ని బలోపేతం చేసేందుకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి నీవు ఇలా ప్రయత్నించు అనే మాట చెప్పడం జరిగింది. ఒంగోలులోని పోలీస్ కళ్యాణ మండపంలో జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళుతున్న భూసారపు సత్యేశ్ బాబు ఆత్మీయ వీడ్కోలు సభ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసులు విధుల్లో నిర్వర్తించవలసిన విషయాలను అధికారులు గుర్తు చేశారు. విధి నిర్వహణలో ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించవలసిందిగా సహచర అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లావణ్యలక్ష్మి, ఏఆర్ అదనపు ఎస్పీ శివారెడ్డి, డిఎస్పీ రాధేష్ మురళి, నాగేశ్వరరెడ్డి నాగరాజు, డిటిసి డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిసిఎస్ డిఎస్పీ ప్రసాద్ కుమార్, సిఐ గంగా వెంకటేశ్వరులతో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ అంటే నమ్మకం ఏర్పడే విధంగా మనం తీసుకురావడం జరిగింది. అయితే ఈ జిల్లాలో జరిగిన ఏ అంశంలో తీసుకున్న లా అండ్ ఆర్డర్ కానివ్వండి, క్రైమ్ కానివ్వండి, అలాగే ప్రివెంటివ్ యాక్షన్ కానివ్వండి, అవేర్నెస్ కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, పబ్లిక్ రిలేషన్స్ కానివ్వండి, మీడియా రిలేషన్స్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, ఇట్లాగా అలాగే డిపో కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఏ అంశం తీసుకున్నా సరే పోలీసుకి సంబంధించిన అంశాల్లో ప్రతి అంశాలను కూడా ఎన్నో అచీవ్మెంట్స్ని అందుకున్నాము. దీనందరికీ కూడా జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ సిబ్బంది అందరూ కూడా చాలా సహకరించారు. వారి యొక్క సహకారం వల్ల మనము ఈరోజు 3 నేషనల్ అవార్డ్స్, 3 స్టేట్ అవార్డ్స్, 3 గంటల పోలీస్ స్టేషన్ తీసుకున్నది నా యొక్క సొంత ప్రతివేది కాదు, వీరందరూ ఇచ్చిన సహకారం వల్ల ఇవన్నీ కూడా మనకి సంతృప్తి. అలాగే జిల్లాలో ఈ 20 నెలల్లో కూడా చేసిన పనిలో చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా మిగిలింది. మన ఒంగోలు జరిగిన బాయ్ కిడ్నాపింగ్ చేసి ఆ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించినప్పుడు వారు ఘనంగా ఆనందంగా ఉంటుంది. ఇటువంటి అలాగే మార్కాపురం సంబంధించిన మార్కం చిన్న అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఆ యొక్క బాధితులు యొక్క కళలో ఉన్న ఆనందాన్ని చూస్తే అందరికి మించిన జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇన్ని
మధుర జ్ఞాపకాలు ఈ జిల్లా నాకు ఇచ్చింది. మీరు అందరికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి ఆఫీసర్స్, నాకు సహకరించిన ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కూడా చాలా విశేషమైన కృషి చేసి నాకు ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో నేను చేసిన ఈ టెన్యూర్ కూడా నా యొక్క కెరీర్లో ఒక మెట్టు కింద, ఒక కెరీర్లో ఒక డైమండ్ కింద ఈ టెన్యూర్ ఉంటుందని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాను. అలాగే వృత్తిరీత్యా ఎప్పుడైనా ఒకటి రెండు అలా చోట్ల అసత్వం ప్రదర్శించిన చోట్ల సంబంధిత అధికారులపై కోప్పడటము లేకపోతే పనిష్మెంట్ పెట్టడం జరిగింది. అదంతా కూడా ప్రొఫెషనల్ జాబ్లో ఇవన్నీ కూడా భాగంగా తీసుకోవాలి తప్ప ఎక్కడ కూడా నాకు ప్రశ్న వర్తించింది లేదు. సో ఎవరినైనా మీ మనసుని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడుంటే మళ్ళీ క్షణించమని చెప్పి, ఇది కేవలం మన యొక్క గత 3 నెలలో 2 సీఎం బందోబస్తులు చేయడం జరిగింది. ఆ బందోబస్తులో ఆ 2 బందోబస్తులు చూస్తే చాలు మనకు ఆఫీసర్ ఎటువంటి వారు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే సీఎం గారు అనేది, సీఎం గారి బందోబస్తు అనేది మనకి అత్యంత ముఖ్యమైన బందోబస్తు. దానిలో ఎటువంటి టెన్షన్స్ కిందికి ఇవ్వకుండా, అంటే టౌన్ లెవెల్ పర్లేట్ కానీకుండా మొత్తం ప్రెషర్ అందరూ కూడా సారి పెట్టుకుంటూ మా బందోబస్తులు చేసిన తీరు అది నిరసనము. ఎంత కూల్గా ఉంటారు, ఎంత ప్రెషర్ మొత్తం ఆయనే సగం చేసుకొని మనకు ప్రెషర్ ఇవ్వకుండా హ్యాపీగా మనం చేసి మన ఉద్యోగాలు మనం చేసుకునేట్టుగా చేస్తామన్న దానికి నిదర్శనము. ఇవి కాకుండా నాన్ కరప్టివ్నెస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము చాలామంది ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎవ్రీబడి సమ్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆర్ పుట్టింగ్ మోర్ దాన్ 25 ఇయర్స్. చాలామంది ఆఫీసర్స్ చూసినాము, కానీ ఎప్పుడైతే మనము అప్రైట్ ఆఫీసర్, నాన్ కరప్టివ్ ఆఫీసర్ కింద పనిచేస్తామో డెఫినెట్గా ఆ యొక్క ప్రెషర్ కానీ ఆ యొక్క ఇది మన పనిచేసే విధానం కానీ చాలా మార్పు ఉంటుంది. ముఖ్యంగా సార్ స్పీచ్ ఉన్నారు, అందువల్ల పైదంత తక్కువగా మాట్లాడతాను. సారు మెన్ వెల్ఫేర్ విషయంలో ఎట్లా ఉంటారంటే, ఒకసారి ఒక కానిస్టేబుల్ కొడుకు యాక్సిడెంట్ అయ్యి సావపత్తుల్లో అంటే మన సంగమిత్ర హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అది మన హెడ్ బ్రెయిన్ సంబంధించి ఏదో సర్జరీ చేయాలి. అది భద్రతా కింద వర్తించదు, మీరు డబ్బులు పే చేస్తే కానీ మేము ఇప్పుడు సర్జరీ చేయమని చెప్పి వాళ్ళు అట్లా పెట్టారు. అంటే సీరియస్గా ఉంది అన్నది. ఏదైనా ఒక మాట అన్నా కానీ తర్వాత బాధపడతారు సార్, అన్నామే ఏదో ఇస్తుంది అన్నానని చెప్పి. కానీ తన స్వార్థం కోసం ఏ మాట అన్నాడు, ఉద్యోగం కోసం అడుగుతాడు, ఉద్యోగం చేయమని అడుగుతాడు, కరప్షన్ లేకుండా చేయమని అడుగుతాడు. అంతేకాని ఏదో ఇస్తుంది ఏమి తన స్వార్థం కోసం చిన్న పని కూడా చెప్పాడు. కాబట్టి మంచి సంకల్ప బలమున్న ఆఫీసరు, మంచి బుద్ధున్న ఆఫీసరు ఏ పని చేసినా సక్రమంగా చేస్తాడు, ఖచ్చితంగా ఎఫెక్టివ్గా చేస్తాడు అని ప్రూవ్ చేశాడు ఇక్కడ మన జిల్లాలో కూడా. ముఖ్యంగా రోడ్ సేఫ్టీలో నేను నోడల్ ఆఫీసరు సారు, ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించే విషయంలో చాలా చక్కటి పద్ధతి ప్రారంభించాడు. ఏదో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేప్పుడు సార్ వచ్చి ఎంత చక్కటి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్ కల్పించాలంటే నిజంగా చాలా ధన్యదం. అలాంటి ఆఫీసర్ దగ్గర మనం అందరూ పనిచేయడం నిజంగా అదృష్టవంతులం అని చెప్పి ఒకసారి నేను బాగా అభిప్రాయిస్తున్నాను. అని చెప్పి పంపిస్తారు. అంటే ఒక ఎస్పీగా ఆయన క్రైమ్ డిటెక్షనే ఆయన అతి అవసరం. కానీ ఆయన పెద్ద మనసుతో చేసిన పోలీసింగ్ అనేది జిల్లాలో చాలా మందికి గుర్తుండిపోతుంది. ఇంతమంది మెండించి అడిషనల్ ఎస్పీ వారికి ఎవరైనా మీరు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ చేశారు, తెలుసో తెలియకో పొరపాటుతో మీ మనసు ఎప్పుడైనా నొప్పించి ఉంటే వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. అవి మీరు మనసులో పెట్టుకోకండి, ఎందుకంటే మేమందరం చిన్న మనసు వాళ్ళం, మీరు ఫాదర్ లాంటి వాళ్ళు కాబట్టి క్షమించండి. అండ్ ఫైనల్లీ నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే ప్రకాశం పోలీస్ ఈజ్ మిస్సింగ్ ఎ రియల్ హీరో.
ట్రాఫిక్ పోలీసులు ఎస్పీ గారికి ఒకే ధర కార్యధార ప్రమాణం చేస్తున్నారు. సంతనూతలపాడులో ఏర్పాటు చేయబోయే జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న నాయకులకు స్వాగతం పలుకుతూ జనసేన కార్యకర్తలు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ స్వాగత కార్యక్రమంలో కోలాట కార్యక్రమం ఏర్పాటు చేశారు. జన సైనికులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి సంతనూతలపాడు వైపు కదిలారు.
ఒంగోలు రామ్నగర్లోని సాహితీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్కు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి తమ కుటుంబాలను పోషించగలిగే విధంగా తమ కుటుంబాల్లోని సభ్యులకు సహాయపడడంలో మహిళలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వైవి సుబ్బారావు, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు టి అరుణ, సభాధ్యక్షులు కళ్యాణి, పొదిలి శ్రీనివాసరావు, రమేష్, అంజమ్మ, శ్రీదేవి, ఆర్పి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు మహిళలకి ప్రోత్సహిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు పోయినసారి ఇవ్వటం, మళ్ళా కూడా మహిళలంతా కూడా ఆర్థికంగా ముందుకెళ్ళాలి వాళ్ళని చెప్పి దానికోసం అని చెప్పేసి మళ్ళా 10,000 రూపాయలు వాళ్ళకి ఆ రోజు మొన్న మన మినీ స్టేడియంలో పెట్టుకున్నాం. మీ అందరు కూడా వచ్చారు. ఆ రోజు ఒక పెద్ద ఒకరోజు ఒక 20,000 మందికి, రెండో రోజు ఒక 16,000 మందికి అట్లా డివిజన్ వైజ్గా ఒక 20 డివిజన్లు అలా పెట్టుకొని అందరితో కూడా మాట్లాడాము. అందరం కూడా ఎంతో సంతోషంగా మహిళలంతా కూడా ఉన్నారు. ఈరోజు ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఈరోజు మహిళలకి అనేక కార్యక్రమాలు చేశారు ఈరోజు కాబట్టే మహిళలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా ఎప్పుడూ ఇంట్లో పరిమితమయ్యే వాళ్ళంతా కూడా ఈరోజు బయటికి రావటం, వాళ్ళు కూడా గ్రూపులు తయారు చేసుకోవటం, ఒక మంచి సంస్కృతి వాతావరణంలో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా సంపాదన మొదలుపెట్టే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మహిళల్ని అన్ని విధాలుగా కూడా ప్రోత్సహించాలి. ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నారు కాబట్టి మహిళలకు కూడా ఆర్థికంగా వాళ్ళు కూడా సంపాదించేటట్టుగానే మనం ముందుకు తీసుకెళ్తే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది, పేదరికం లేని కూడా సమాజాన్ని కూడా మనం చూసుకునే అవకాశాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి కూడా నెలకి 10,000 రూపాయలు ఆదాయం, సొంత ఇల్లు అన్నీ కూడా వచ్చినాయి అంటే వాళ్ళందరూ కూడా కుటుంబం సంతోషంగా ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఈరోజు మహిళలకి అన్ని విధాలుగా కూడా ఎన్ని గ్రూపులు ఎంత వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు మహిళల్లో కూడా ఒక మంచి చైతన్యం వచ్చింది. ఈసారి ఎలా ఉందంటే వాతావరణం వేస్తుంటే ఈ 2019 జనవరి నుంచి నూతన సంవత్సరం ఆరంభం నుంచి కూడా వేస్తామంటే వేసింది మహిళా లోపం అన్నట్టుగా ఎక్కడ చూసినా కూడా సోదరులు లేడీస్ పెద్దవాళ్ళు బ్రాహ్మణులు అందరూ అమ్మలు అందరూ కూడా కార్యక్రమాలకు రావటం, సభల్లో పాల్గొనటం, ముందు మనసుతోటి చల్లని సేవలు అందిస్తూ ఉన్నారన్నమాట ఈ ప్రభుత్వానికి, స్థానిక నాయకులకి, శాసనసభ్యులకి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, చాలా ఆనందంగా ఉంది, మనస్ఫూర్తిగా చాలా కూడా ఫేస్ రీడింగ్ చూస్తూ ఉండి హృదయం నుంచి హార్ట్ఫుల్గా కనిపిస్తున్నారన్నమాట. నటన అనేది ఎక్కడ కనిపించట్లేదు. మహిళల్లో ఆ కార్యక్రమం, ఆ చైతన్యం, ఆ భావన వచ్చినప్పుడు అది ఎంత దూరం అయినా సరే వెళ్తుంది, దానికి గడ్డ ఆపన్నమాట పరిస్థితి. ఇది వాస్తవాలు. ఇంతకుముందు రోజుల్లో చంద్రబాబు నాయుడు వచ్చే నాటికి గ్యాస్ సిలిండర్లు కుద్దిళ్లలో ఉండేవి, అందరూ వంట చెరకతోటి పొయ్యిలతోటి ఇబ్బంది పడుతూ ఒక కళ్ళతో కళ్ళు వ్యాధులు ఎంతో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో డ్వాక్రా మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, 2,00,000 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంతేకాకుండా అన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మహిళలకు శాసనసభ్యులుగా మంత్రులుగా కూడా అవకాశాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ద్వాక్రా ఉద్యమంగా మలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు ఇటీవల కాలంలో పాక్ ఉగ్రవాద చర్యల్లో పాకిస్తాన్ మన వాళ్ళ సైనికుల్ని పాపం మనందరం హాయిగా నిద్రపోతున్నాం అంటే వాళ్ళు అందరూ కూడా బార్డర్లో ఆ జవాన్లందరూ మన కోసం కాపలాలు కాస్తుంటేనే మనం నిద్రపోతున్నాం. అట్లాంటి వాళ్ళంతకు చిన్న చిన్న వాళ్ళు పాపం 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 24 ఏళ్ళు, 2 నెలల పెట్టిన కనీసం కల్లారా చూసుకోలేదంట ఒక అతను చనిపోయినారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి 40 మందిని వీర జవాన్లు పొట్టలు పెట్టుకున్నారు. వాళ్ళ త్యాగంతో ఈరోజు మనం బతుకుతున్నాం.
అందుకనే అట్లాంటి త్యాగమూర్తులకి, ఈ దేశం కోసం ప్రాణాలు ఇప్పించిన వీర జవాన్లకి ఒక్క నిమిషం మనం సంతాపంగా జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, గగనమెంత ఉరిమినా విరిగి చలనముండున, గంగయొంగి పొరలినా నేల ప్రీతి చెందున, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం, శారీరక దివ్యాంగుల ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం గోడ పత్రిక ఆవిష్కరించారు. శారీరక దివ్యాంగులకు విద్యా ఉపాధి కల్పనలో ప్రభుత్వం కల్పించవలసిన వసతులు వివరిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు ఆనాల సురేష్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అబ్బూరి రాము, కార్యదర్శి ఏ సురేష్, కృష్ణమోహన్, రవీంద్రబాబు, రమేష్, సుబ్బారావు, గోపి, తులేరావు, ఆంజనేయులు, శ్రీకాంత్, రత్నం తదితరులు పాల్గొన్నారు. శారీరక దివ్యాంగులకి ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ లేనందువలన వాళ్ళకి అనేక సమస్యలు మరుగురుబడినాయి. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి వారితో పట్టుకెళ్ళి ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అసోసియేషన్ తరఫున వాళ్ళ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి కృషి చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల్లో శారీరక వికలాంగులకు కూడా తర్వాత విహెచ్ హెచ్హెచ్ వాళ్ళకి తలా 1% చెప్పిన ఇవ్వడం జరిగింది. వాస్తవానికి వికలాంగుల్లో 80-90% వరకు శారీరక వికలాంగులే ఉన్నారు. మిగతా విహెచ్ కానీ హెచ్హెచ్ కానీ మిగతా 10%లో ఉన్నారు. సో వాళ్ళకి 1%, మాకు 1% ఇవ్వటం వల్ల శారీరక వికలాంగులకి ఎక్కువగా నష్టం అనేది జరగటం, వాళ్ళకున్నటువంటి రైట్స్ నెరవేరకపోవటం జరుగుతూ ఉంది. కావున ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు మానసిక వికలాంగులకి 1% కల్పించినట్టే శారీరక వికలాంగులకి కనీసం 3-4% రాజకీయ విద్యా ఉపాధిలో రిజర్వేషన్ కల్పించగలిగితే శారీరక వికలాంగులకి న్యాయం జరిగినట్టుగా ఉంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా విజువల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉద్యోగులకి ఇచ్చినటువంటి ఆ మినహాయింపులు మిగతా వికలాంగులకు కూడా వర్తించే విధంగా, ఉదాహరణకి ఈ బయోమెట్రిక్లో అటెండెన్స్ వేయటం కానీ, అదేవిధంగా డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అవ్వాలనే నిబంధనని సడలించడం కానీ, ప్రమోషన్లో రిజర్వేషన్ పక్కాగా అమలు చేయటం కానీ, నిరుద్యోగ వికలాంగులకి బ్యాక్లాక్ వేకెన్స్ ఫిలప్ చేయటం కానీ, అదేవిధంగా వికలాంగులకి ఇళ్ల స్థలాలు, తర్వాత వెహికల్ వికలాంగులు ఇంటికా నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వెహికల్ ప్రొవైడ్ చేయటం కానీ, లేదా కన్స్ట్రక్షన్ తోటి ఇవ్వటం కానీ, అదేవిధంగా వికలాంగుల చేత సకలాంగులకు అదనంగా కేటాయిస్తున్నటువంటి విధులని మినహాయించడం కానీ, తర్వాత ఫ్రాడ్ అండ్ ఫండ్ పెంచడం కానీ, వికలాంగులకు ఇచ్చేటువంటి క్యాజువల్ లీవ్స్ పెంచడం కానీ, ఇవన్నీ కూడా చాలా డిమాండ్స్ ఇంకా ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. శారీరక దివ్యాంగుల ఉద్యోగ సంఘం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరము. మరి ఇందులో భాగంగా ఈరోజు మరి వికలాంగ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి కన్వీనెన్స్ అలవెన్స్ ప్రస్తుతం ఉన్నటువంటి 1350 నుంచి కనీసము 4000 పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి వికలాంగ ఉద్యోగులకి ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో మరి ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంగోలు మంగమూరు డొంకలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్టేట్ యూత్ కోఆర్డినేటర్ రామ్ప్రసాద్, రీజనల్ యూత్ కోఆర్డినేటర్ కిషోర్, జిల్లా అధ్యక్షులు రవికుమార్, ఒంగోలు సేవా సమితి కోఆర్డినేటర్ కోడెల శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ ఎంవీఆర్కే ప్రసాద్, ప్రకాశం జిల్లా పూర్వ అధ్యక్షులు మంత్రి శ్రీరామ్మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. స్వామి ఎప్పుడు యూత్ని అట్లాగే మన ఇంటి ఆడపిల్ల ఈరోజు రాష్ట్రానికి మహిళా వింగ్ యూత్ కోఆర్డినేటర్గా రావడం చాలా మంచి పరిణామం మన జిల్లాకి. స్వామి పని జిల్లాలో చేసినా, సమితిలో చేసినా, రాష్ట్రంలో చేసినా అన్నీ స్వామి పనులే. స్వామితోటే అటాచ్మెంట్ ఉండాలి, కానీ సమితులతోటి, మందిరాలతోటి వీటితో ఉండకూడదు మనకి. అప్పుడు ఎక్కడున్నా ఒకటే మనం. కాబట్టి అదే దృక్పథం మనసులో పెట్టుకొని అందరు కూడా సాయి తాగడం. సహస్ర చక్ర యువ సమైక్య పర్తియాత్ర చేస్తున్న సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసి ఎవరికైతే అవసరార్థులకి ఈ సమ్మర్లో, వచ్చే సమ్మర్లో చాలా అవసరం ఉంటుంది, చాలా సర్జరీల కోసం మరి గ్రామ గ్రామాల నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఈ బ్లడ్ కోసం వస్తూ ఉంటారు ఆపరేషన్స్ కోసం. ఆ సమయంలో వారికి ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో శ్రీ సత్యసాయి యువత ఈ పర్తియాత్రను దృష్టిలో పెట్టుకుని ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈరోజు నేను ఒంగోలులో ఇక్కడ వచ్చిన రక్తాన్ని అందించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఏప్రిల్ 2 నుంచి 6 వరకు బైక్స్ మీద అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బైక్స్ మీద యువత పర్తియాత్రకి బయలుదేరి పుట్టపర్తిలో ఉగాది పర్వదినాన్ని జరుపుకోనుంది. దాంట్లో భాగంగా మనం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, రక్తదాన శిబిరం, తర్వాత 17 గ్రామ సేవా కార్యక్రమం, తర్వాత 21 ఆర్తజన సేవా కార్యక్రమం, ఈ 4 రాష్ట్రమంతా ఒకే టైంలో ఒకే డేట్న అందరూ నిర్వహించేటట్లుగా ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 17 ఈరోజు మనం రక్తదాన శిబిరం రాష్ట్రం మొత్తం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒంగోలు చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హాజరైన పలువురు ప్రముఖులు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ భూసారపు సత్యేసుబాబుకు ఘనంగా వీడ్కోలు. సభ నిర్వహించి అభిమానాన్ని చాటుకున్న జిల్లా పోలీస్ అధికారులు. సాహితీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్కు ఆత్మీయ సన్మాన సభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.